యా ఎలివెంట్ టెస్ట్ అనేది చాలా సింపుల్ బ్రో. చాలామంది ఎలివెంట్ టెస్ట్ అంటే మస్తు భయపడతారు అనమాట, ఫెయిల్ అయితే టర్మినేషన్ చేస్తారు అది ఇదని. ఏంలో మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత 3 మాడ్యూల్స్ ఉంటాయి, లైక్ ఎంసీక్యూ టెస్ట్ ఉంటాయి 3. M1 ఉంటుంది, M2 ఉంటుంది, M3 ఉంటుంది. వాళ్ళు టైం టేబుల్ ఇస్తారు కదా స్టార్టింగ్, సో ఆ టైం టేబుల్ ప్రకారం 3 టెస్టులు ఉంటాయి. సో 3 టెస్టులు M1 M2 M3. ఫస్ట్ టెస్ట్ M1 ఉంటుంది ట్రైనింగ్ స్టార్ట్ అయినాక. సో M1లో మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి 40 ఎంసీక్యూ క్వశ్చన్లు ఉంటాయి, ప్లస్ ప్రాక్టికల్ టెస్ట్ అని ఉంటుంది ఆ రోజే. సో అది ఈజీగా క్రాక్ చేయొచ్చు మనం. నెక్స్ట్ M2 టెస్ట్ అని ఉంటుంది. M2 ఏంటంటే M2లో మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, ప్లస్ స్ప్రింట్ అని ఉంటుంది రా. స్ప్రింట్ అనేది ఏంటంటే నార్మల్గా ఒక మినీ ప్రాజెక్ట్ టైప్ చేయమంటారు, బ్యాచెస్ అన్నా ఇండివిజువల్గా అయినా. సో ఆ రెండింటి కలిపి మార్క్స్ వస్తాయి. M3 అనేది కూడా సేమ్, ఎంసీక్యూ క్వశ్చన్లు ఉంటాయి ప్లస్ స్ప్రింట్ ఫైనల్ స్ప్రింట్ అని ఉంటుంది. సో ఈ 3 తర్వాత లాస్ట్కి L1 పెడతారు. సో ఈ 3 మనం రాసిన తర్వాత L1 ఏంటంటే L1 చాలా సింపుల్ అనమాట. L1లో క్వశ్చన్స్ మ్యాక్సిమం ఈ 3 ఇట్లకెళ్ళి దిగుతాయి. ఈ 3 మాడ్యూల్స్ ఉంటాయి కదా M1 M2 M3, అవి చూసుకుంటే L1 ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో టోటల్ అంటే మనకి L1 ఇప్పుడు 20%, మనకు టోటల్ పాస్ కానీ 60% అవసరం కదా. సో ఆ 60% మనకి M1 M2 M3 నుంచి వచ్చేస్తుంది. M1 M2 M3 మార్క్స్ మొత్తం కౌంట్ ఉంటాయి కదా, స్ప్రింట్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ అవి ట్రైనింగ్లో జరిగేటివన్నీ 80% మార్క్స్ దానికే కవర్ అవుతాయి. మిగతా 20% ఉంటుంది చూడు, అవి L1. సో ఇప్పుడు నువ్వు ఈ మాడ్ 1, మాడ్ 2, మాడ్ 3 స్ప్రింట్లు ఇవన్నీ మంచిగా ఇచ్చినావు అనుకో, నీకు ఆనే 60 దాటేస్తాయి ఈజీగా. 60% మార్క్స్ అంటే నువ్వు పాస్ అయినట్టే, ఇది L1 రాయకుండా నువ్వు పాస్ అయినట్టు. అట్లా ఇప్పుడు మనకి సరే అట్లా కాలేదు అనుకో, నువ్వు మంచిగా రాలే అనుకో, L1 ఏంటంటే 20% మార్క్స్ అనమాట టోటల్గా. సో 20% మార్క్స్ అంటే నీకు ఇప్పుడు 80% మొత్తం మాడ్యూల్స్, స్ప్రింట్, ఆ మినీ ప్రాజెక్ట్ అలాగే వస్తాయి. 20% మాత్రమే నీకు L1 నుంచి వస్తాయి. L1లో టోటల్ 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో L1లో ఎన్ని క్వశ్చన్స్ వస్తే ఎన్ని రాస్తే పాస్ అయితే అట్లేం లేదు. L1 టోటల్ 20%. సో మొత్తానికి నువ్వు స్ప్రింట్, ఎంసీక్యూ దాంట్లో మంచి పర్ఫామ్ చేస్తే నీకు 58, 55, 60 దాటినాకు L1 నీకు 0 వచ్చినా నువ్వు పాస్ అయినట్టే. L1 అనేది పెద్ద కష్టమేం కాదు, L1 సింపుల్ ఉంటుంది. చాలామంది అన్నట్టు భయపడాల్సిన అవసరం లేదు L1కి. సో L1 ప్రిపేర్ అయితే M1 M2 M3కి క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి కదా స్ప్రింట్, ఇవి అన్నీ వాళ్ళు పంపిన PDFలు ఉంటాయి కదా, జస్ట్ అవి ఒక్కటి చూసుకో, అవి ఒక్కటి చూసుకుంటే చాలు ఈజీగా క్రాక్ చేయొచ్చు.